చైనా బుద్ధి ఏంటి అది నేను నీకు మంచి చేస్తా నీ ప్రజలను కాపాడతా నీ దేశానికి కావాల్సిందంతా కూడా నేను చేస్తాను మరి నువ్వు ఏం చెయ్యాలి అంటే నీ దేశాన్ని నాకు రాసి ఇచ్చే జీవితాంతం నువ్వు నాకు బానిసగా ఉండు సో ఇదే చైనా ఎప్పుడూ కూడా ఒక దేశానికి చెప్పేది సహాయం 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 అని వస్తారు వచ్చిన తరువాత ఆ సహాయం చేసాక ఆ దేశాన్నే వాళ్ళు బానిసలుగా మార్చుకుంటారు మరి దీనికి ఉదాహరణలు ఉన్నాయా అంటే మీకు పాకిస్తాన్ పాకిస్తాన్ ఇవాళ చైనా దేశానికి బానిసగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ బంగ్లాదేశ్ ఏమిటి బంగ్లాదేశ్ అంటే ఇప్పుడు చూడండి సీనోఫామ్ అనబడే వ్యాక్సిన్ను చైనా బంగ్లాదేశ్కి పంపిస్తుంది అంటే మరి ఇండియా కదండి ఇవ్వాలి అంటే ఇండియాలో పరిస్థితి ఏమిటి మీ అందరికీ కూడా తెలుసు ఇరవై లక్షల వ్యాక్సిన్స్ మనము బంగ్లాదేశ్కి ఇవ్వలేకపోయాము అంటే సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకున్నారు డబ్బులు కూడా తీసుకున్నారు కానీ టైంకి వాళ్ళకు డెలివరీ చేయలేకపోవడముతో ఇవాళ బంగ్లాదేశ్ వేరే మార్గము లేక చైనా దగ్గర ఈ వ్యాక్సిన్స్ కొనాల్సిన అవసరం వచ్చింది అంటే దీనే చైనాస్ వ్యాక్సిన్ డిప్లొమసీ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఈ వ్యాక్సిన్ డిప్లొమసీలో భారతదేశం దే ఎప్పుడు పై చేయిగా ఉండింది కానీ ఇవాళ ఏంటంటే మన దేశ పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలుసు కాబట్టి మన దేశ లోనే విపరీతమైన వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది ఈ కొరతను మనం ఎలాగ భర్తీ చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు దీనిని అవకాశంగా తీసుకొని చైనా ఏం చేస్తుందంటే ఈ చిన్న చిన్న దేశాలకంతా కూడా చూసారా భారతదేశం పరిస్థితి ఎలా అయిపోయిందో సో వీళ్ళన నమ్ముకున్నారు వాళ్ళు మీకు వ్యాక్సిన్స్ ఇస్తారని చెప్పా మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ దేశంలోనే వ్యాక్సిన్ లేనప్పుడు వాళ్ళు మీకు ఎక్కడండి పంపిస్తారు మా దగ్గర చూడండి ఎంత ఉందో మా దగ్గర కొనుక్కోండి వాళ్ళకన్నా చవక ధరకి ఇస్తామని చెప్పి ఈ చిన్న దేశాలన్నంతా కూడా వాళ్ళు కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇందులో ఫస్ట్ విక్టిమ్ మీకు బంగ్లాదేశ్ సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి మీకు వ్యాక్సిన్స్ అడిగారు వ్యాక్సిన్స్ ఇచ్చేసాము ఇండియా నుంచి బంగ్లాదేశ్ ను దూరం చెయ్యాలి ఇప్పుడు ఎలా చెయ్యాలి అంటే క్వాడ్ గ్రూప్ సో పోయిన అక్టోబర్లో టోక్యోలో మీకు ఒక మీటింగ్ జరిగింది అంటే నాలుగు దేశాలు క్వాడ్ గ్రూప్ అంటే అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఇండియా సో ఈ నాలుగు దేశాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూర్చొని మాట్లాడుకున్నారు ఏమిటి డిస్కషన్ అంటే చైనాను ఎలా ఎదిరించాలి ద కౌంటరింగ్ ద చైనా సో ఇదే అందులో మెయిన్ అజెండా సో ఇప్పుడు చైనా దీన్ని ఎలా చూస్తుంది క్వాడ్ గ్రూప్ను ఏషియన్ నాటో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే నాటో దేశాలు ఎలాగా తమ శత్రువులను ఎదిరిస్తారో ఇవాళ చైనాను ఎదిరించడానికి అమెరికా ఇలాంటి ఒక ఏషియన్ నాటో అనబడే ఒక వ్యవస్థను పెట్టుకుంది ఇది చైనాకు ప్రమాదం అని తెలిసి వాళ్ళకి ఎన్నో విధాలుగా వాళ్ళు దీన్ని కౌంటర్ ఎలా చేయాలి ఏ విధంగా ఎదిరించాలి బిగినింగ్ నుంచే క్వాడ్ గ్రూప్ అంటేనే చైనాకు నచ్చదు సో ఇవాళ వీళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్కి వ్యాక్సిన్స్ పంపించారు వాళ్ళకి సహాయం చేయబోతున్నారు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో క్వాడ్ గ్రూప్లో చేరకూడదు ఇండియాకు సపోర్ట్ నిలబడకూడదు ఒకవేళ అలా చేశావా నీ అంతు చూస్తాను అని చెప్పేసి చైనాకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్ బంగ్లాదేశ్ ను తీవ్రంగా అతను హెచ్చరించాడు సో ఇది బంగ్లాదేశ్కి అస్సలు నచ్చలేదు మరి వాళ్ళు ఒప్పుకున్నారా అంటే ఇమీడియట్ గా వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్టర్ డాక్టర్ ఏకే అబ్దుల్ మోమెన్ అంటారు ఈయన క్లియర్ గా చెప్పాడు ఏమిటంటే చైనాకు మాతో ఏదో సమస్య ఉన్నట్టు ఉంది వాళ్ళు ఏమైనా మాట్లాడతారు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏమైనా మాట్లాడవచ్చు కానీ మేము క్లియర్గా చెప్తున్నాము మా దేశానికి ఏది ఉపయోగపడుతుందో అదే మేము చేస్తాము ఇండియాతో కలిస్తే మాకు ప్రయోజనం అనుకుంటే ఇండియాతోనే మేము ఉంటాము అలాగే చైనా మాకు ఏమైనా పెద్ద లెవెల్లో సహాయం చేస్తారంటే చైనాను కూడా మేము సపోర్ట్ చేస్తాం అంతేకాని మా దేశానికి ఎవరు సేవలు అందిస్తారో ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళతోనే ఉంటామని ఇమీడియట్గా నిన్నటికి నిన్న ఈ చైనా ఇచ్చిన వాణింగ్కి వీళ్ళు కూడా కౌంటర్ అటాక్ అనేది వీళ్ళు ఇచ్చారు మరి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే చూడండి క్వాడ్ గ్రూపులో జపాన్ ఇండియా ఈ రెండు చాలా కీలకమైన దేశాలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి చూసారా బంగ్లాదేశ్ అనండి శ్రీలంక అనండి మ్యాన్మార్ అనండి మాల్దీవ్స్ ఈ చిన్న చిన్న దేశాలలో వీళ్ళు ఎన్నో ప్రాజెక్టులు అనేవి చేపడుతున్నారు అంటే ఏంటి ఆ దేశ అభివృద్ధి కోసము వీళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ తీసుకున్నారు అనుకోండి బోర్డని రోడ్స్ అనేవి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అలాగే బ్రిడ్జ్లు వేస్తున్నారు రైల్ నెట్వర్క్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు హాస్పిటల్స్ కూడా కొత్త కొత్త ఎవరు జపాన్ ఇండియా కలిసి వీళ్ళు బంగ్లాదేశ్ లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చైనాకు నచ్చడం లేదు అసలు ఈ క్వాడ్ గ్రూప్ లో ఉన్నవాళ్ళు నీతో వచ్చి ఎందుకు పనిచేస్తున్నారు మేము కదా శాతం మీ దేశంలో పెట్టుబడిగా పెట్టాం ఏంటంటే చైనానేనండి ద లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ బంగ్లాదేశ్ అలాంటప్పుడు ఇండియాను ను ఎందుకు రాణిస్తున్నావు వాళ్ళని ఆపాలి కదా ఎందుకు ఈ పర్మిషన్స్ ఇస్తున్నావు లైసెన్సులు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళ ప్రాజెక్టులు బంగ్లాదేశ్ లో ఎందుకు జరగాలి అని చెప్పి చైనా వాడు అడుగుతున్నాడు సో అడుగుతున్నప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ స్వార్థం ఏమిటి స్వార్థము కాదండి బంగ్లాదేశ్ అన్న ఒక దేశమే భారతదేశం నుంచి విడిపోయిన ఒక దేశం అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా పెట్టుకోవాలి ఒకనొకప్పుడు ఈ ప్రజలు అందరూ ఇండియాతోనే కలిసి ఉన్నారు కదా మరి అలాంటి ఇండియాని వాళ్ళు వదులుకోగలరా అంటే ఇంపాసిబుల్ బంగ్లాదేశ్ అన్న దేశము ఎప్పుడూ కూడా ప్రో ఇండియాగానే ఉండాలి అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి హసీనా మీకు పదే పదే చెప్తూ ఉంటారు సో ఇప్పుడు ఆవిడకి ముందు జియాన్ ఉంటాడు ఇతను ఏంటంటే చూడండి బంగ్లాదేశ్ అనేది ఇండియా నుంచి విడిపోయిన తరువాత పాకిస్తాన్లో ఒక భాగం అయిన తర్వాత పాకిస్తాన్ యొక్క పెత్తనం వాళ్ళకి నచ్చకపోవడంతో మాకు విడి దేశం కావాలంటే మనమే ఒక పెద్ద యుద్ధము చేసి వాళ్ళ విడి దేశంగా మనం ఏర్పాటు చేసి ఇచ్చాము కానీ పాకిస్తాన్ తీవ్రవాదులతో కలిసి ఇతను ఇండియా మీద కుట్ర పన్నాడు సో ఇది మనకు అసలు నచ్చలేదు సో దాంతో మనం ఏంటంటే బంగ్లాదేశ్ ను సీరియస్గా వార్నింగ్ ఇచ్చాం సో ఎప్పుడైతే మీకు షేక్ హసీనా వాళ్ళ దేశానికి ప్రధాన మంత్రి అయ్యారో అంటే ఆవామీ లీగ్ పార్టీ అంటారు చూసారా ఈ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు సిస్టమేటిక్గా గా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులను ఆ బంగ్లాదేశ్ తరిమి కొట్టారు ఈ విధంగా ఇండియా ఏదైతే కోరుకుందో అదే బంగ్లాదేశ్ చేయగలిగింది సో దీనికి ఏంటి మనం ఇచ్చే గిఫ్ట్ అంటే గిఫ్ట్ కాదండి బంగ్లాదేశ్ ఎదగడానికి మనం ఎన్నో పనులు చేశాం ఇప్పుడు చూడండి త్రీ లైన్స్ ఆఫ్ క్రెడిట్ అంటారు త్రీ లైన్స్ ఆఫ్ క్రెడిట్ ఎంతో చెప్పమంటారా ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు మనం వాళ్ళకి ఇచ్చిన అప్పులు సో ఈ అప్పులు పెట్టుకొని వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారు సో మొన్న మోదీ గారు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ప్రామిస్లు చాలానే చేశారు అంటే ఏంటంటే బంగ్లాదేశ్ కు ఇండియాకు మధ్య ఒక మంచి రైల్వే నెట్వర్క్ ఉండాలి సో మా భారతదేశ పౌరులు బంగ్లాదేశ్ లోకి వచ్చి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అక్కడికంతా కూడా వీళ్ళు వస్తారు వచ్చి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు ఆలయాలకు వెళ్తారు ఎందుకంటే మీకు బంగ్లాదేశ్ లో ఎన్నో హిందూ ఆలయాలు ఉన్నాయి సో వాటికంతా కూడా ఒక మంచి రైల్వే నెట్వర్క్ రోడ్ నెట్వర్క్ అనండి ఇలాంటి వాటిని మేము ఏర్పాటు చేసి ఇస్తాము బంగ్లాదేశ్ వాళ్ళు విరివిగా ఇండియాలోకి రావచ్చు ఇండియన్స్ కూడా ఎక్కువగా బంగ్లాదేశ్ లోకి రెండు దేశాలు ఒకటే అని అన్నట్టుగా మోదీ గారు మాట్లాడారు షేక్ హసీనా గారు కూడా మాట్లాడారు సో ఇలాంటి ఒక రిలేషన్షిప్ ని ఇలాంటి ఒక కోఆర్డినేషన్ ని మనం ఏర్పరచుకోవడం అనేది చైనాకు అసలు నచ్చడం లేదు సో దీనికి వీళ్ళు ఏం చేశారు ఈ క్వాడ్ యాంగిల్ అని ఒకటి తీసుకువచ్చి ఆ క్వాడ్ యాంగిల్ ద్వారా బంగ్లాదేశ్ ఇండియా నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు బంగ్లాదేశ్ చేయాలి ఇండియా ఏం చేయాలి ఈ చైనాను ఎలా ఆపాలి ఒక్క క్వాడ్ గ్రూప్ కాదండి క్వాడ్ గ్రూప్ ఉండడం వల్ల అమెరికాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ కానీ బంగ్లాదేశ్ లోకి చైనా రావడం అనేది మనకు చాలా ఇబ్బందికరమైన విషయము కాబట్టి దీనిని ఎలా ఆపాలి మరి వ్యాక్సిన్స్ పంపించినప్పుడు పది లక్షల వ్యాక్సిన్స్ మనం గిఫ్ట్ గా వాళ్ళకి ఇచ్చాం కానీ మళ్ళీ ఒక ఇరవై లక్షల వ్యాక్సిన్స్ మాకు కావాలి అని చెప్పి వీళ్ళు సిరంతో వీళ్ళు అగ్రిమెంట్ వేసుకుంటే మనం ఇవ్వలేకపోయాము సో ఇలాంటి పరిస్థితిని చైనా అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది మరి దీన్ని బంగ్లాదేశ్ ఎలా తిప్పికొట్టబోతుంది భారతదేశం ఎలా తిప్పికొట్టబోతుంది బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లోని చిన్న దేశాల అందరూ కూడా మన ఇండియా కంట్రోల్లోనే ఉంటారని అందరికీ తెలుసు మరి దాన్ని బ్రేక్ చేయడానికే చైనా ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది మరి దీన్ని భారతదేశం ఎలా తిప్పికొట్టబోతుంది అనేది మనం ఫ్యూచర్లోనే తెలుస్తుంది సో అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనము ఎంత సమర్థవంతంగా చైనాని ఎదిరిస్తాము ఈ వ్యాక్సిన్ డిప్లొమసీని మళ్ళీ ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు డౌన్లోనే ఉండారండి ఇలాంటివి ఎన్నో పరిస్థితులు ఇండియా ఫేస్ చేసింది మళ్ళీ మనం ఫైట్ బ్యాక్ చేశాము మళ్ళీ కౌంటర్ అటాక్ చేశాము మళ్ళీ మన దేశం యొక్క మనం నిలబెట్టాము సో అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయా మనం చూద్దాము కాబట్టి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమిటి చైనాను మనం ఎలా ఆపాలి బంగ్లాదేశ్కి చైనాకు మధ్య ఉండే కనెక్షన్ని మనం ఎలా కట్ ఆఫ్ చేయాలి ఒక్క వ్యాక్సిన్ ని పెట్టుకొని ఇండియాను బంగ్లాదేశ్ నుంచి దూరం చేయాలని చెప్పి చైనా భావిస్తుంది దాన్ని మనం ఆపగలమా మీరు ఆలోచించండి ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ కలుద్దాం జై హింద్